నీట్ ప్రవేశ పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైనటువంటి పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. పేపర్ లీకేజ్ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలంటూ పిటిషనర్లు కోరుతున్నారని, దీనిపై సమాధానం చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ఎంట్రన్స్ నిర్వహించినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. అయితే ఈలోగా జరగనటువంటి నీట్ కౌన్సిలింగ్పై స్టే విధించేందుకు మాత్రం నిరాకరించింది. కేసు తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. మంగళవారం ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మీరేమీ పవిత్రమైన పని చేయలేదు, ఇది తేలిగ్గా కొట్టిపారేసే విషయం కాదు, పరీక్షల పవిత్రత దెబ్బతింది, దీనిపై మేము సమాధానాలు కోరుకుంటున్నాం, ఎప్పట్లోగా సమాధానం చెబుతారు, కాలేజీలు రీఓపెనింగ్ జరిగిన వెంటనే చెబుతారా, లేదంటే ఈలోగా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ మొదలవుతుంది అంటూ జస్టిస్ ఎన్టీఏ తరపున న్యాయవాదిని ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్లానింగ్ ఎయిటర్ సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు, ఖచ్చితంగా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకమైనవే, మరోవైపు విద్యార్థుల్లోనూ ఈ ఆందోళన మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది, ప్రొసీడింగ్స్ ఎలా జరుగుతున్నాయి, ఈ కేసుకు సంబంధించి ఎవరి వాదనలు ఎలా ఉన్నాయి, పాజిబిలిటీస్ ఎలా ఉన్నాయి, న్యూ పాజిబిలిటీస్? నందు, మీకు తెలుసు సుప్రీంకోర్టులో 2-3 పిటిషన్లు దాఖలయ్యాయి. అందులో ఒకటేంటంటే 1563 మందికి గ్రేస్ మార్కులు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఒక పిటిషన్ దాఖలైతే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి మేము గ్రేస్ మార్కులు అనేవి వాళ్ళకి కేటాయించము, కాబట్టి గ్రేస్ మార్కులు గతంలో కేటాయించడం దాన్ని ఉపసంహరించుకుంటున్నాము, ఇప్పుడు ఎవరైతే 1563 మంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ పరీక్షకు హాజరు కావాలి, పరీక్షకు హాజరు కాకపోతే గతంలో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకుంటాము, కాబట్టి దాన్ని గ్రేస్ మార్కులు అనేవి ఉండవని స్పష్టం చేసింది. సో దాంతో ఆ పిటిషన్ని సుప్రీంకోర్టు డిస్పోజ్ చేసింది. ఇంకొకటి కీలకమైంది ఏంటంటే సిబిఐ విచారణ జరపాలి, ఎందుకంటే పేపర్ లీకేజ్ అనేది జరిగింది, 24 లక్షల మంది విద్యార్థులు అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించి నీట్ పరీక్ష కానీ మొత్తం 24 లక్షల మంది విద్యార్థులకి భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి కేంద్ర సుప్రీంకోర్టు చాలా సెన్సిటివ్ అంశం అన్న విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పి ఆ పిటిషన్దారులకు కూడా ఒక రకమైన సూచన చేసింది. మళ్ళీ ఇవాళ విచారణ జరిగిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్వి భట్టి ధర్మాసనం, అంటే ఇది వాస్తవంగా వెకేషన్ బెంచ్, ఇది రెగ్యులర్ విచారణ అనేది జూలై 8 ఉంది, ఆ జూలై 8కే మళ్ళీ వాయిదా పడింది. కానీ ఈ వెకేషన్ బెంచ్ జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్వి భట్టి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రిప్రిమాండ్, అంటే ఒక రకంగా మందలించారు, మీరు 0.001% అంటే అసలు చిన్న తప్పు లేకపోతే పేపర్ లీకేజ్ కానీ లేదా ఇతర జరిగినట్టు కానీ మీ దృష్టికి వస్తే తక్షణమే యాక్షన్ తీసుకోండి, దీన్ని ఎవరిని కూడా స్పేర్ చేయొద్దు, ఎందుకంటే 2 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది. సో జస్టిస్ ఎస్వి భట్టి గారు ఒక కామెంట్ కూడా చేశారు, మీకు తెలుసు ఇలాంటి అంటే పేపర్ లీకేజ్ ద్వారా లేకపోతే దుడ్డు మార్గంలో ఎవరైనా కానీ ఒక డాక్టర్ అయితే అతనికి ఎలాంటి సేవలు అందిస్తారు, ఎలాంటి వైద్య విద్య అంటే ప్రమాణాలు ఎలా ఏ విధంగా ఉంటాయో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా కీలకమైన ఎస్వి భట్టి గారు చాలా కీలకమైన కామెంట్ చేశారు. అయితే జరిగిన వీళ్ళందరిలో స్టూడెంట్స్ ఆందోళన ఏంటంటే కర్ణాటక, జార్ఖండ్, ఇంకొక కొన్ని రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఎక్కడో గుజరాత్లో ఒక మారుమూల పరీక్ష కేంద్రాన్ని ఎంచుకున్నారంట. అంటే కర్ణాటక వాడికి గుజరాత్లో ఉన్న మారుమూల ఒక స్కూల్లో వేసిన పరీక్ష కేంద్రం ఎంచుకోవడంలో ఏంటి అని వీళ్ళ ఆరోపణ ఏంటంటే, ముందుగా వీళ్ళందరూ కూడా కొంతమందికి ఒక బ్యాచ్ అనేది తయారై బీహార్ వాళ్ళు 30 లక్షలకి అమ్ముకున్నారు ముందుగానే పేపర్ అనేది ఒక ఆరోపణ అయితే, కొంతమంది ఏంటంటే 10 లక్షల రూపాయలు కనుక ముందు ఇస్తే ఆ రకంగా పేపర్ లీకేజ్ ఇన్ఫర్మేషన్ అనేది బయటికి లీక్ చేశారు. సో అందుకనే ఆ కేంద్రాన్ని ఏదైతే గుజరాత్లో కర్ణాటక విద్యార్థులు ఎక్కడో గుజరాత్లో పరీక్ష ఆ మారుమూల జరిగిన పరీక్షా కేంద్రాన్ని ఎంచుకున్నారు, కాబట్టి ఈ రకంగా లీకేజ్ అయింది, అందుకని సిబిఐ విచారణ జరపాలనేది దాని మీద సుప్రీంకోర్టులో పిటిషన్, ఆ పిటిషనే విచారణ ఉంది, అది గ్రేస్ మార్కులకు సంబంధించి ఆల్రెడీ డిస్పోజ్ అయింది. అయితే కేంద్ర సుప్రీంకోర్టు హెచ్చరిక ఏంటంటే 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి అన్నారు. కోటలో ఏదో 1-2 ఈ ఆత్మహత్య సంఘటనలు వెలుగులోకి వస్తే దానికి దీనికి ముడిపెట్టద్దు, ఆ విద్యార్థుల ఆత్మహత్యల సంఘటనలు వేరు, ఈ నీటి దానికి ముడిపెట్టద్దు మీరు, ఎందుకంటే విద్యార్థుల భావోద్వేగాన్ని మీరు రేకెత్తే విధంగా వ్యవహరించవద్దని చెప్పి పిటిషనర్లు కూడా అడ్వకేట్లు కూడా సుప్రీంకోర్టు వారించింది. అయితే 28వ తారీఖున మళ్ళీ విచారణ ఉంది. అయితే
దీనికి నీట్ పరీక్ష మీద సిబిఐ విచారణ జరపాలన్న దాని మీద కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు లేదా విద్యార్థులు అన్ని సంఘాలు కూడా సిపిఐ, సిపిఎం, ఇతర పార్టీలు అన్నీ కూడా ఇది అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సరిగ్గా పరీక్ష నిర్వహించడంలో విఫలమైంది కాబట్టి సిబిఐ విచారణ జరగాలి, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి అని చెప్పని. ఇప్పుడు మనకి ఇప్పుడు హైదరాబాద్లో మనం చూసాము కాంగ్రెసు, వామపక్ష పార్టీల విద్యార్థులు, ఇతర సంఘాలు అన్నీ కూడా ఇప్పుడు ర్యాలీ నిర్వహించారు ఎందుకంటే సిబిఐ విచారణ జరిపించాలని. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా ఒక ర్యాలీ నిర్వహించి నిన్నే ప్రకటించారు, మేము విద్యార్థులకు సంఘీభావంగా ఈ ర్యాలీ నిర్వహిస్తాం, పరీక్షలు రద్దు చేయాలని. కానీ ఒక్కేసారి పరీక్షలు రద్దు చేస్తే 24 లక్షల మంది విద్యార్థులకు సంబంధించింది కాబట్టి అని ముందుగా వీళ్ళకి హెచ్చరిక జారీ చేశారు. మీరు విద్యార్థుల్లో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయండి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు సూచించింది మీరు విద్యార్థులు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయండి. ఇప్పుడు వాళ్ళు ఆరోపిస్తున్నారు పేపర్ లీకేజ్ అయిందని పలానా సెంటర్ స్పెసిఫిక్గా చెప్తున్నారు, లేకపోతే బీహార్లో కొన్ని ముఠా అనేది 30 లక్షల రూపాయలు ఒక్కొక్కటి బయటికి చొప్పున అమ్ముకున్నారని చెప్పని వాళ్ళు స్పెసిఫిక్గా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ ఆ ఆరోపణలో నిజం 0.001% అంటే ఎంత మాత్రం ఉన్నప్పుడు కూడా మీకు అనిపిస్తే దాన్ని ఇమీడియట్గా మీరు విచారణ జరిపి ఆ రకంగా మీరు విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ చేయండి, సో ఆ స్టెప్ మీరు ఇప్పుడు తీసుకోండి అని చెప్పని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఆ రకంగా డైరెక్షన్ అనేది జారీ చేసింది. నందు మరి 8వ తారీఖున మళ్ళీ సుప్రీంకోర్టు రెగ్యులర్ ధర్మాసనం అనేది దాని మీద విచారణ అనేది జరుగుతుంది. ఇప్పటికైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చేస్తుందనే దాని మీద చూడాలి. ఇంకొకటి విద్యార్థులు సంఘాలు అన్నీ కూడా ఈవెన్ రాహుల్ గాంధీ లేకపోతే మనకి మల్లికార్జున ఖర్గే కూడా సిబిఐ విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. రేపు పార్లమెంట్లో కూడా మేము నీట్ సమస్యను ప్రస్తావిస్తామని చెప్పాను, రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. నందు అంటే ఓవైపు రాజకీయంగా కూడా ఇది చాలా సంచలనంగా మారుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కదా మీరు చెప్పినట్లుగా సురేష్ గారు, మరోవైపు మరి కౌన్సిలింగ్ విషయంలో కూడా ఆ గందరగోళాన్ని మనం చూస్తూనే ఉన్నాం. మరి ఎలా అంటే ఎప్పటిలోగా ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటే ఎలా చెప్పవచ్చు? ఎందుకంటే ఎక్కువ టైం అయితే దీనికి తీసుకోవడానికి అవకాశం లేదు కదా విచారణకు సంబంధించి, ఎప్పటిలోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు? అండ్ బట్ నియర్ పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయంటారు? అంటే ఎవరి వాదనలో బలంగా ఉన్నాయి ఇక్కడ? నందు ఆ ఆరోపణలు లేకపోతే సుప్రీంకోర్టులో పిటిషను విచారణ అనేది అలా ఉంటే ఇప్పుడు ఇవాళ నీట్ అడ్మిట్ కార్డ్స్ జారీ చేస్తున్నారు, దానికి నీట్ సమ్ నేషనల్ టెస్టింగ్ ఇవాళ అడ్మిట్ కార్డ్ జారీ అవుతున్నాయి, బహుశా 23వ తారీఖున పరీక్ష ఉన్నట్టుగా ఉంది. అందుకని ఆ ప్రాసెస్ అనేది జరిగిపోతూ ఉంది. ఎందుకంటే మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది పేపర్ లీకేజ్ అయిన దానికి అంగీకరించట్లేదు కాబట్టి సిబిఐ విచారణకి అంగీకరించట్లేదు, ఇప్పటివరకు కూడా అంగీకరించలేదు కాబట్టి ఆ ప్రక్రియ అనేది జరిగిపోతుంది. ఎందుకంటే మరి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ప్రక్రియ అనేది అది కొనసాగుతోంది. మీరు చెప్పినట్టుగా పొలిటికల్గా విపక్షాలు అన్నీ కూడా విద్యార్థులకి సంఘీభావంగా అంటే పేపర్ లీకేజే జరిగింది, అది అంటే ఒక రకంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద టార్గెట్ చేస్తూ ప్రభుత్వ వైఫల్యం ఇది విద్యార్థులకి సంబంధించింది. మరి 24 లక్షల మంది విద్యార్థులు అంటే మరి దేశవ్యాప్తంగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి సిబిఐ విచారణ జరపాల్సిందే అని చెప్పని కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నారు కాబట్టి బీహార్లో లేకపోతే మనకి గుజరాత్లో మనం అనుకున్న ఒక సెంటర్ స్పెసిఫిక్గా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు, అది ఒక స్కూల్ పేరు గబుక్కున గుర్తు రావట్లేదు, ఆ స్కూల్ పేరు అనమాట గుజరాత్లో ఆ మారుమూల వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు, ఇంకొక కొన్ని రాష్ట్రాల వాళ్ళు అక్కడ సెలెక్ట్ చేసుకుని ఎగ్జామ్స్ రాశారంట. సో ఎవరైనా కానీ ఆ పక్కన ఉన్న సెంటర్ లేకపోతే ఇంకో సెంటర్ సెలెక్ట్ చేసుకుంటారు, కానీ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ టెస్ట్ చేసుకోవాలి, దాని మీదనే ఈ అనుమానాలన్నీ రేకెత్తించడం అనేది జరుగుతూ ఉంది. దానికి గ్రేస్ మార్కులు అనే దానికి ఒక ముగింపు అనేది సుప్రీంకోర్టు పలికింది, ఆ గ్రేస్ మార్కులు అనేది పలికింది. ఇప్పుడు ఇది కూడా ఇక సుప్రీంకోర్టు చెప్పేదాన్ని బట్టే సిబిఐ విచారణ ఉంటుందా లేకపోతే ఇక ఈ ఆందోళనతోటి అయిపోతుందా లేకపోతే ఇక ఈ అకాడమిక్ ఇయర్ మరి ఇప్పుడు అడ్మిట్ కార్డ్స్ ఆల్రెడీ ఇష్యూ అయిపోతున్నాయి కాబట్టి ఇవాళ స్టార్ట్ చేస్తారంటే అడ్మిట్ కార్డ్స్ ఇష్యూ అనేది ఆ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. 8వ తారీఖు వరకు మనం ఇంకా ఈ పరిస్థితి ఇలా ఉండే అవకాశం ఉంది. రేపు పార్లమెంట్లో మాత్రం 24న మొదలవుతుంది కాబట్టి ముందు 2-3 రోజులు ప్రమాణ స్వీకారం ఉంటుంది, తర్వాత రాష్ట్రపతి 27వ తారీఖు ప్రసంగాలు ఉంటాయి, రాష్ట్రపతి ఉపసభను చేసి మాట్లాడిన తర్వాత ఆ రిప్లై మాట్లాడి ధన్యవాద తీర్మానం మీద మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ విషయాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మేము పార్లమెంట్లో ప్రస్తావిస్తామని చెప్పారు కాబట్టి దాన్ని మల్లికార్జున ఖర్గే గారు రాజ్యసభలో, రాహుల్ గాంధీ గారు లోక్సభలో, ఇతర పక్షాలు కూడా దాన్ని లోక్సభలో ప్రస్తావించే అవకాశం ఉంది. నందు ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ సురేష్ గారు. మొత్తం మీద రాజకీయంగా సంచలనంగా మారడం ఈ కేసులో క్లిష్టతను మరింత పెంచింది అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.